ద్రౌపది ఏ దేవతకైనా అవతారమా? ద్రౌపదికి ఏమైనా సెపరేట్ గా టెంపుల్స్ గానీ పూజలు గానీ సెపరేట్ గా ఉన్నాయా? ఉంటే ఎక్కడ ఉన్నాయి? అయితే ఈ వీడియోలో చూడండి, ఖచ్చితంగా చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోద్దు. ఇలాంటి కంటెంట్ రెగ్యులర్ గా తీసుకొస్తాను ఉంటా. ఓకే, ద్రౌపది దేవి ఏ అంశం వల్ల నిర్మించింది అనే విషయం కొన్ని కథలు విని ఉన్నా కూడా ఏది సరైంది అనేది మనకు తెలియదు. కానీ ద్రౌపది దేవికి నెల్లూరు నగరంలోని మరియు అదే జిల్లాలోని గూడూరు పట్టణంలోని కొన్ని ఆలయాలు ఉన్నాయి. గూడూరులోని ద్రౌపదీ సమేత ధర్మరాజస్వామి ఆలయంలో ద్రౌపదీదేవికి దేవీ నవరాత్రుల సందర్భంగా కలశ ప్రతిష్టాపన చేసి వైభవంగా ఉత్సవాలు కూడా చేస్తారు. ఇంకా చిన్నతనంలో ఉన్నప్పుడు 12 సంవత్సరాలకు ఒకసారి తిరునాళ్ళు కూడా వేసేవారంట. ఇక కర్ణాటకలో కూడా ధర్మరాజుకు ఆలయాలు ఉన్నాయని నేనైతే విన్నా. అండ్ చిత్తూరు జిల్లాలోని కనీసం 25 అంటే ఆల్మోస్ట్ 25 ఆలయాల దాకా ద్రౌపదికి ఉన్నాయి. గూగుల్ మ్యాప్లో ద్రౌపది ఆలయం అని వెతికితే కనిపించినవి చాలా ఉంటాయి. చూడండి మీరు కూడా, ద్రౌపదీదేవి టెంపుల్ అని కొట్టండి వస్తుంది, ద్రౌపది దేవి సమేత అని కొట్టండి వస్తుంది. చిత్తూరు నుండి కొంత దూరం కిందికి ప్రయాణిస్తే దక్షిణ భారతం అంతా ద్రౌపది ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి. చిత్తూరు ప్రజలకు మహాభారతానికి ఏదో తెలియని అనుబంధం ఉంది. మీరు మొదటి చిత్రాన్ని పరిశీలిస్తే భారతం మిట్ట అన్న గ్రామం కనిపిస్తుంది. చాలా ఇళ్లలో ధర్మరాజు ద్రౌపది గుడులు కనిపిస్తాయి. చిత్తూరు జిల్లాలోని చాలా పల్లెల్లో వేసవికాలం వచ్చినప్పుడు మహాభారతం కథ 10 రోజుల నుండి 4 రోజుల దాకా చెప్తారు. చెప్పిన కథని నాటకంగా అభినయిస్తారు. బెంగళూరు కార్పొరేషన్ సర్కిల్ దగ్గరలో ప్రసిద్ధ ధర్మరాయర ఆలయం ఉంది. తమిళనాడు, కర్ణాటక, కేరళ అంతట ద్రౌపదికి ఆలయాలున్నాయి. ఆశ్చర్యకంగా ద్రౌపది పుట్టిన పాంచాలంలోనూ మెట్టిన కురుభూమిలోనూ కన్న దక్షిణంలో మరీ ముఖ్యంగా ద్రవిడనాడులో చిత్తూరుకు పైనున్న ఆంధ్రదేశంలో ఉన్నట్లు లేదు. ఆమెకు అన్ని ఆలయాలు ఎందుకున్నాయో ఎవరైనా పరిశోధించదగ్గ విషయం. సాధారణంగా ఈ ఆలయాలు ఆగమోక్షంగా కాక మామూలు గ్రామదేవతల ఆలయాల్లాగే ఉంటాయి. శూద్ర పూజారులే పూజలు చేస్తుంటారు. ద్రౌపది యాజ్ఞసేని కానీ ఎవరి అవతారం కూడా కాదు.